ఏమండి, ఒక్కటి మటికి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డబ్బు లేవని, మీ దగ్గర ధనం లేదని పొరపాటున కూడా మీ నీడ కూడా తెలియబాకండి. మీ నీడగని మీ దగ్గర డబ్బు లేవు, ధనం లేదు, ఖాళీ జీబులను తెలిస్తే నీడ కూడా ఉండదు, నీడ కూడా పారిపోద్ది. మరి నిలబడినప్పుడు ఎండలో కానీ ఏడైనా కానీ ఎప్పుడైనా కానీ నీడ అనేది ఉంటుంది కదా, ప్రతి మనిషికి నీడ అనేది గ్యారంటీ. డబ్బు లేదు, మన దగ్గర ధనం లేదు, మన దగ్గర లక్ష్మి అక్క లేదు అని అనిపిస్తే నీడ కూడా ఉండదు. అందువల్ల ఏంటంటే, ఎదుటివాడికి తెలియనివ్వకండి, పక్కింటివాడికి తెలియనివ్వకండి, బంధువర్గానికి తెలియనివ్వకండి, నీడకు కూడా మీ దగ్గర డబ్బులు లేవని చెప్పకండి, తెలబ్బాకండి. ఇంకోటి ఏంటంటే, దీని గురించి మాట్లాడుకుందాం. ఒకతను ఏంటంటే పెద్ద ధనవంతుడు, పెద్ద ధనవంతుడు. ఈ పిల్లవాడు ఏంటంటే, వాళ్ళ పిల్లవాళ్ళు జనరల్గా స్కూళ్ళకు కాలేజీలకు పోతే పేదోళ్ళు ఉంటారు, డబ్బు కల్లోళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళ పిల్లలు ఉంటారు, రకరకాలు ఉంటారు. ఈ స్నేహితం అనేది ఏంటంటే, ధనుకుల పిల్లలు పేదవాళ్ళతో స్నేహితంగా ఉంటారు, మధ్యతరగతి పిల్లలతో స్నేహితంగా ఉంటారు. అందరూ ఒక ఏంటంటే, వాళ్ళకి నీకు డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు అనేది స్కూళ్ళలో కానీ కాలేజీలు కానీ ఇవన్నీ వ్యత్యాసాలు ఉండవు. చదువుకోవటానికి పోతారు, ప్రేమతో ఉంటారు, స్నేహితం కలిసిందనుకుంటే ప్రాణానికి ప్రాణం ఇస్తారు. ఆ విధంగా ఏంటంటే, ఒక తండ్రి, డబ్బున్న తండ్రి తన కొడుక్కి, నేను ఎప్పుడు పేద పిల్లలతోటి కలవబాకు, పేద పిల్లలతోటి కలవబాకు అనేవాడు. నేను కూడా రుచి చూసి ఉండ, ఎందుకంటే నా చిన్నతనంలో కూడా స్కూల్కి ఒక అబ్బాయి కోసం పోతే వాళ్ళ ఆయన పరిచేవాడు, మరే వాళ్ళతోటి కలవబాకురా, వాళ్ళు పేదోళ్ళు రా, వాళ్ళతోటి పేదోళ్ళు రా అనేవాడు. నేను విన్నా అప్పుడు దాకా నాకు తెలియదు పేదవాళ్ళు అంటే ఏందా ఏందని అంటే, అది ఆ మాట ఇప్పటికీ నా జీవితంలో ఇప్పుడు దాకా గుర్తుంది. అందువల్ల ఏంటంటే, దయచేసి ఏంటంటే, ఈ పేదవాళ్ళని చాలామంది ఏంటంటే చిన్న చూపు చూస్తారు. ఎందుకు చూస్తారో అర్థం కాదు. పేదోళ్ళ అంటేనే చిన్న చూపు, ఒక రకమైన చిన్న చూపు. పేదోళ్ళు అంటేనే చిన్న చూపు. దాని గురించి ఒకసారి ఏం చేశాయంటే, ఒక ధనవంతుడు వాళ్ళ అబ్బాయి చెప్తుంటాడు, ఏమని పేదవాళ్ళతో స్నేహం చేయొద్దు, పేదలతో మనం స్నేహం చేయకూడదు, అది ఇది చెప్తుంటే సరే అని చెప్పేసి ఒకరోజు ఏంటంటే, ఒరే నిన్ను పోదాపా, దగ్గరనే మన దగ్గర కొద్ది దూరంలో పోతే పూరి గుడుసులు ఉన్నాయి కదా, పేదవాళ్ళు ఎట్లుంటారో, ఏందో వాళ్ళ జీవన విధానం ఎట్లుంటుందో ఏందో చూపిస్తాను బా అని చెప్పేసి తండ్రి ఏంటంటే వాళ్ళ కొడుకుని పిలుచుకుపోయి అడిగి పోతారు. కొంచెం సరదాగా వాళ్ళ తింటే ఏంటంటే, ఒక 2 గంటలు 3 గంటలు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి కొంతసేపు 4 గంటలు 5 గంటలు అక్కడ గడుపుతారు. కావాలేదంటే పేదవాళ్ళు ఇట్టంటి వాళ్ళు రా, పేదవాళ్ళ దగ్గరికి మనం స్నేహం చేయకూడదు, మనం వేరు, మన యొక్క ధనం వేరు, మనం వేరు, మన వ్యవహార శైలి వేరు, మనము పేదవాళ్ళతోటి ఎప్పుడు స్నేహితంగా ఉండకూడదు అనేది ఆ తండ్రి యొక్క ఆవేదన ఆయన చెప్పటం. ఆయన ఎందుకనే తీసుకుపోయి పేదవాళ్ళు ఏ విధంగా బ్రతుకుతారని చెప్పి చూపించిన తర్వాత, సరే వాళ్ళు అక్కడ ఉండిన తర్వాత 4 గంటలు 5 గంటలు 6 గంటలు ఉండిన తర్వాత వస్తూ తండ్రి వచ్చేసి కొడుకును అడుగుతాడు, ఏందిరా ఇప్పుడు నువ్వు చూసావు కదా, దీనివల్ల నీకు ఏం అర్థమైంది అని చెప్పి తండ్రి కొడుకుని అడుగుతాడు. పేదవాళ్ళని చూసాం కదా మనం, అక్కడ 5 గంటలు 6 గంటలు 4 గంటలు 3 గంటలు గడిపాం కదా, నీకు ఏమేమి అర్థమైంది అని చెప్పేసి ఏంటంటే, ఈ డబ్బు గల తండ్రి, ధనవంతుడైనటువంటి తండ్రి కొడుకుని అడుగుతాడు. అప్పుడు అబ్బాయి ఏమంటాడంటే, నాన్న మనకేం ఒక్క కుక్కే ఉంది, ఇక్కడ చూస్తే చాలా కుక్కలు ఉండే, వాళ్ళకి చూడు ఎంత రక్షణ ఉందో. మనం ఏంటంటే రక్షణ గోడల్లో ఉంటాం, మనకు గేతు ఇది, మనకు గొరక గిరక ఎవరు రావాలన్నా భయము, వారు దాటుకుని రావాలా, మనం ఏదైనా భయం భయంగా లోపల ఆడడం, ఎవరికి వాళ్ళము, పెద్ద ఇల్లు ఉందనుకో, నువ్వు ఒక చోట, నేను ఒక చోట, అమ్మ ఒక చోట బతకాల్సిన పరిస్థితి. వాళ్ళు ఏంటంటే అందరు కూర్చుని ప్రేమగా మాట్లాడుకుంటూ అందరు కూర్చుంటారు. మనకు ఒక కుక్క అయితే వాళ్ళకు 4 కుక్కలు ఉన్నాయి, వాళ్ళకి ఏంటంటే రక్షణ ఉంది, వాళ్ళకి ఏంటంటే హాయిగా కూర్చుని బంధువులందరూ వచ్చి ఆప్యాయంగా కూర్చుని పలకరిస్తారు. మనమేమో బంధువులతోటి సెల్ ఫోన్లలో ఈ యొక్క వీడియో కాల్స్లో మాట్లాడుతుంటాము, మన బంధువర్గం రారు. మన బంధువర్గాలు ఏంటంటే వీడియో కాల్స్లోనే ఫోన్స్లోనే మనము, వాళ్ళకి ఏంటంటే వచ్చి ప్రశాంతంగా ఉండి కూర్చుని ఆనందంగా రక్త సంబంధికులు అందరూ కూర్చుని బంధువులు కూర్చుని ఆనందంగా హ్యాపీగా గడుస్తుంటారు. మనం ఏంటంటే పంటను ఏంటంటే కొనుక్కుంటాం, రైస్ కానీ ఏదైనా కానీ వస్తువులు అన్నీ కొనుక్కుంటాము. వాళ్ళు వచ్చి హాయిగా పండించుకుంటారు, హాయిగా తింటారు. వాళ్ళకి ఏంటంటే ప్రేమ ఎక్కువ, మనకేదో ప్రేమ తక్కువ. మనం ఎవరో ఏదో అన్యోన్యత అనేది మనలో లేదు, వాళ్ళలో ప్రేమ అన్యోన్యత అనేది పేదవాళ్ళలో ఎక్కువ కనపడింది.
అయితే ఏంటంటే మనకేమో ట్యూబ్లైట్ కనబడతాయి మన ఇళ్లలో, వాళ్ళకి ఏదంటే కూర్చుంటే అన్ని నక్షత్రాలు కనబడుతున్నాయి ఆనందంగా. ఆ నక్షత్రాలను చూస్తూ కూర్చుంటే ఎంతో ఆనందం వేసింది. అది వాళ్ళ జీవితం, మన జీవితము. మనకేమో ఒక స్విమ్మింగ్ పూలే ఉంది నాన్న, వాళ్ళకు వచ్చేసి పెద్ద నది ఉంది, ఎన్నో వేల రెట్ల యొక్క నది ఉంది. చూడు చూసావా వాళ్ళు ఎంత ఇదో, వాళ్ళకన్నా మనమే పేదవాళ్ళు అనిపించింది నాన్న అక్కడ పోయి చూసిన తర్వాత అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత తండ్రికి ఏంటంటే పలకడు. ఆ విధంగా ఏంటంటే చాలామంది ఏంటంటే పేదవాళ్ళు అంటేనే పేదవాళ్ళగా బతకూడదా, పుట్టకూడదా. చాలామంది ఏంటంటే పేదవాళ్ళ పిల్లలతో కలవకండి, మనం ధనవంతులము, పేద పిల్లలు జోలికి పోకూడదు, మనం వాళ్ళతో స్నేహం చేయకూడదు అని చాలామంది చెప్తుంటారు. నాకు కూడా ఒక నిజ జీవితంలో నాకు ఎదురైంది. స్కూల్కి పోతుండే వాళ్ళము, వాడు ఉన్నాడు కదా అబ్బాయి చెప్పేసి పిలిచేవాళ్ళము, పోగానేప్పుడు కాలింగ్ బిల్లు ఏముండేవిగా వచ్చినప్పుడు ఏముంటుందండి ఊరికి చెప్పి రే శేఖర్ రారా అని చెప్పేసి పిలిచేవాడిని. వాళ్ళు ఆయన వస్తూ అక్కడి నుంచి వస్తుండేవాడు, ఒరే నువ్వు ఎవరితో వాళ్ళు తిరగబాకురా, ఏ కులంతో వాళ్ళతో తిరగబాకురా, పేదవాళ్ళ పిల్లలతో తిరగకూడదురా అని ఒక మాట వినపడేది నాకు. వినపడినా కూడా ఏంటంటే స్నేహితుడు కదరా అని చెప్పేసి అనుకుని పోతుండేవాళ్ళు. అప్పుడు ఏంటంటే మనకేంటంటే మనం ఈ పేద ధనిక అనేది పిల్లలకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే తెలుస్తుంది అనుకుంటే ఆ విధంగా ఏంటంటే ఎవరికి దయచేసి కోరుకునేది ఏంటంటే స్నేహితంలో పేద ధన అనేది ఉండదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడుతోటి ఏ అవసరం ఉండదు, ఎప్పుడు మనం చెప్పలేము. అందువల్ల ఏంటంటే అందరితోటి ప్రేమగా చూడండి. కులం కానీ మతం కానీ ఏది పనికిరాదు, మానవుల మనం అంతే, ఒక తల్లి బిడ్డలు అని చెప్పేసి అందరూ ప్రేమగా ఒకరిని ఎప్పుడు కూడా చిన్న చూపుతోటి చూడబాకండి అని చెప్పేసి నా యొక్క మీ అందరికీ వినపం. మీరు నేను అందరం బాగుండాలని చెప్పేసి ఇంకోసారి మనసారా కోరుకుంటూ మీ జేవీ మోటివేషన్ ఇన్ తెలుగు.